చెన్నుకుంట పట్టణానికి ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభమైనటువంటి వచ్చిన బండి సంజయ్ కుమార్ గారు, వారం తిరగక ముందే చెన్నుకుంట పట్టణంలో 7 ట్రైన్లు ఆపాలని కేంద్ర మంత్రికి తెలియడం జరిగింది. దమ్మున్న పార్టీ దమ్మున్న నాయకుడు బండి సంజయ్ గారు వారి పర్యటనను జీర్ణించుకోలేని టీఆర్ఎస్ నాయకులు ఉన్నారో, జమ్మికుంట పట్టణంలో ఎలక్షన్లు వచ్చినప్పుడే బీజేపీ వాళ్ళు పోరాటం చేస్తారు, ఫైట్ చేస్తారు, ధర్నాలు చేస్తారని చెప్తున్నారు. మేము గత 30 సంవత్సరాలుగా జమ్మికుంట పట్టణంలో పలు సమస్యలపై పోరాటం చేస్తూనే ఉన్నాం. ఎక్కడ కూడా ఎవరికి ఏ అధికారి కాంప్రమైజ్ కాలేదు, ఏ నాయకుని కాంప్రమైజ్ కాలేదు. మా ఉద్యమం జమ్మికుంట అభివృద్ధి ధ్యేయంగానే పనిచేస్తుంది, కానీ ఏ ఒక వ్యక్తికి కోసం చేయడం కాదు. నిన్నటి మొన్న మాట్లాడిన టీఆర్ఎస్ నాయకులు వందలాది కోట్ల రూపాయలు పెట్టి జమ్మూ అభివృద్ధికి పెట్టామని చెప్పి ప్రకటన చేస్తారు. గాలి మాటలు కాకి లెక్కలే. కేసీఆర్ ఏదైతే బోకర్ మాటలు మాట్లాడతాడో ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు అదే బోకర్ మాటలు మాట్లాడుతూ అదే లచ్చకోరు దందా చేస్తూ వాళ్ళ పార్టీని అభివృద్ధి చేయకుండా ప్రజలకు అభివృద్ధి చేయకుండా మాట్లాడుతున్నారే, కానీ ప్రజా సమస్య తీసిన దాఖలు ఎప్పుడు లేదు. జమ్మికుంట పట్టణంలో రోడ్డు వెడల్పు కార్యక్రమంలో రోడ్డు వెడల్పు సెట్ బ్యాక్ అయ్యి ఇప్పటికి 6 నెలలు గడిచినప్పటికీ కూడా డ్రైనేజ్ కట్టకుండా, మోరీలు కట్టకుండా, రోడ్ వేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. మిషన్ భగీరథతోటి 40 కోట్లు కేంద్రం ఇస్తే ముందస్తు అవగాహన లేకుండా, జీఎస్టీ వస్తారని కూడా గుర్తించలేకుండా ఆ 4 కోట్ల పని పెండింగ్ పెట్టేసిన అసమర్థ నాయకులు టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నాం. మిషన్ భగీరథ పని నీళ్లతోటి నీళ్ళు పోయి ఎల్ఎండి మానేరు నీరు, మురుకు నీరు ఫిల్టర్ కాకుండా వస్తున్న నీరుని జమ్మికుంట పట్టణానికి అందిస్తున్నారు. అది ఏ ఒక్కరు కూడా తాగడానికి వీల్లేదు. గత 2 సంవత్సరాలుగా జమ్మికుంట పట్టణ ప్రజలు మంచిది పోంచుకోవడం లేదు. ఏంది ఇది అభివృద్ధి? ఇక్కడ మీ అభివృద్ధి చెప్పండి. ఇక్కడ మీరు ఎవరు చేస్తారు పని? కమిషన్ల కోసం కాదా? మిషన్ భగీరథ కాంట్రాక్ట్ వస్తే వారిని బెదిరించి వాళ్ళు కమిషన్లు అడిగారు, కానీ మీరు ఎక్కడైనా అభివృద్ధి కోసం దృష్టి పెట్టిరా? ఇంటర్నల్ ఊరు బయట పైపు వేసి మీకు స్వాతం కోసం పైపు వేసి తర్వాత మీరు మీరే పడక, మీ నాయకు మీ కౌన్సిలర్ పడక ఆ పైపు తీసుకొచ్చారు. అంటే మీ అష్టం ఇష్టమేనా? జమ్మికుంట ప్రజలు కాదా? వాళ్ళకి అభివృద్ధి చేయాలని మీకు ఆలోచన లేదా? అంటే మీకు ఓట్లప్పుడు గుర్తుకొస్తున్నారా? మేము గుర్తుకొస్తున్నాం ఓట్లప్పుడు చేయడం. ఇప్పటికైనా కబర్దార్. అదే చెప్తున్నాం తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ గారికి, ఆ టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నాం, బీజేపీ ఏమైనా చివాకులు అవాకులు చేస్తే సహించేది లేదు, ఎదురు దాడి చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం.